హాయ్ నమస్తే. ఈరోజు మనం ఎగ్లెస్ వెనిలా టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలాంటి డిస్పోజబుల్ కప్స్లో ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు పెరుగు వేసుకోవాలి. అందులో 1/4 కప్పు పంచదార పొడిని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. పంచదార పెరుగు బాగా మిక్స్ అయ్యేలా మనం ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత రిఫైండ్ ఆయిల్ 1/4 కప్పు వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. మనం ఇలాంటి మెజర్మెంట్స్ ఫాలో అయితే మీకు పేపర్ కప్ కేక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. అదేవిధంగా బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మొత్తం మనం ఇవన్నీ వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు వెనీలా ఎసెన్స్ 2 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 కప్పు మైదా పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. బాగా ఒకే డైరెక్షన్స్లో మనం కేక్ బ్యాటర్ని బీట్ చేసుకోవాలి. ఇది కొంచెం లూజ్ అవ్వడానికి 1/4 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. మనకి పాలు యాడ్ చేసాక కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ విధంగా మనం కేక్ బ్యాటర్ని సిద్ధం చేసుకోవాలి. ఇదే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 2 టీ ఫ్రూటీ పీసెస్ని కూడా వేసేసుకుందాం. తర్వాత ఈ పేపర్ కప్స్లో 1/4 వంతు ఫిల్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ని. త్రీ ఫోర్త్ ఫిల్ చేసుకుంటే మనకి అది పొంగి పేపర్ కప్ పైకి వచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి. వీటిపైన కూడా 2 టీ ఫ్రూటీతో మనం గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కుక్కర్ని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి, స్టాండ్ మీద ఒక ప్లేట్ పెట్టి మనం ఈ ఫిల్ చేసుకున్న పేపర్ కప్స్ని పెట్టేసుకోవాలి. కుక్కర్ గ్యాస్ కట్టు అదేవిధంగా విజిల్ తీసేసి మూత పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో 40 నుంచి 45 నిమిషాల పాటు మనం కేక్ని బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయ్యాక ఒకసారి టూత్పిక్తో గుచ్చి చూద్దాం. మనకి ఏమీ అంటుకోలేదు కాబట్టి కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. వీటిని నైఫ్తో ఈ విధంగా అన్న తర్వాత స్లోగా కప్ కట్ చేసుకుని కూడా మీరు ఈ కేక్ని తీసుకోవచ్చు. నైఫ్తో ఇలా అనేస్తే మనకి ఈజీగా కప్లోంచి వచ్చేస్తాయి కేక్స్ అనేవి. లేకపోతే మీరు కట్ చేసుకోవచ్చు కూడా. కప్ని జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి మంచిది. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఎగ్లెస్ వెనిలా 2 టీ ఫ్రూటీ కప్ కేక్స్ చేసుకున్నామో. మీరు కూడా ఈ కప్ కేక్స్ ఇంత ఈజీగా ఓవెన్ లేకుండానే ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.